డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పు. నా పుచ్చి కదూ, నా బంగారం కదూ, చెప్పు 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 చెప్పు. గుడ్ రే శివ, ఈ బొమ్మను బయట తీసుకెళ్లి ఓపెన్ చేసి అందులో డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకవైపు నేను క్యాప్టెన్సీ చేస్తుంటే క్యాప్టెన్సీ ఎంట్రా అయినా ఐరన్ మన్ లోకి డాక్యుమెంట్స్ ఎలా వస్తాయి? తయారు చేసినప్పుడే లోపల పెట్టి చేశారా? శివం, వీడు కాళ్ళు చేతులు విరిచైనా సరే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ? జెని, వీడి కళ్ళలో భయం కనబడ్డం లేదేంటి? ఓ, ఆ రోజు నీకోసం వెంటపడ్డాడే. వాడు వస్తాడనుకుంటున్నావా? ఇది నా ఏరియా, వాడంత ఈజీగా ఇక్కడికి రాలేడు. సార్, నన్ను తీయమంటారా? ఊరుకోవే, తిప్పిన బోల్ట్ అరగ నుంచి తిప్పుతూనే ఉన్నావు. అవుతున్న పెద్ద ఫంక్షన్, భువనేశ్వర్ లో ఫ్లైట్ క్యాచ్ చేయాలి. కానీ ఏం చేస్తుంటారు సార్? సన్నాయి విధ్వంసం. ఓహో, బ్యాండ్ మేళం బ్యాచా? సీనయ్య అన్నయ్య, వీడెవడరా విధ్వంసులను పట్టుకుని బ్యాండ్ మేళం బ్యాచ్ అంటారు? వీఆర్ వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్, యు నో. టైర్ మార్చుకున్న లోపు సరదాగా వాయించండి సార్. మీ సరదాల కోసం, దురదల కోసం వాయించే బ్యాచ్ కదరా మేము. మా సన్నాయి సౌండ్ కోసం పిఎంలు సీఎంలే లైన్ లో ఉంటారా? అసలు మేము లేకుండా అమెరికాలో ఆటలు నాటాలే జరగవరా? మా షో ఎంట్రీ టికెట్ ఖరీదు చెయ్యవరా మీ బతుకులు? అసలు ఈ బిళ్ళలు ఏంటో తెలుసా సీనయ్య? అన్నయ్య, అవి బిళ్ళలు కాదయ్యా, బహుమతులు. ఈగా వద్దులేండి, 116 ఇస్తా. అయ్యా బాబోయ్, 116 ఇస్తాడంట వీడు? ఓనీ, 200 ఇస్తా. బాబోయ్ బోనస్ కూడా ఇస్తానంటున్నాడు రా వీడు. ఇంకొక క్షణం వీడితో ట్రావెల్ చేస్తే ఏ చెత్త కొప్ప పక్కన మనతో కచేరీ చేయించుకో. మేము నీలాగా నేల పెంచి కాదురా, వీఆర్ బాల్కనీ. నీలాంటి సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. ఏం చేస్తుంటారు? సన్నాయి విధ్వంసులం. ఓ, బ్యాండ్ మేళం బాచా? అన్నయ్య, ప్రపంచంలో బ్యాండ్ మేళం తప్ప వేరే ఆర్ట్ లేదే విటరా? ప్రతివాడు బ్యాండ్ మేళం బ్యాచ్ అంటాడే విటరా? యు నో, వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్. మూడు బాగాలేదు, సరదాగా వాయిస్తారా? అమ్మా, టైర్ మార్చుకుంటానడు, మూడు మార్చుకుంటానడు, ఏమనుకుంటున్నారా మమ్మల్ని? అందుకే వి హేట్ నేనా బెంచి. సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. దిగిపో. అక్కర్లేదు, నేనే ఎఫ్ఎం పెట్టుకుంటాను. ఏసీ కూడా కొంచెం పెంచుకో. అన్నయ్య, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చావేంటయ్యా? చిన్న పనుంది. ఇదిగో, లేట్ అయ్యా, ఒక్క నిమిషానికి 100 తగ్గుద్ది. నేనేదో ఫ్రీగా లిఫ్ట్ ఇస్తున్నాను అనుకున్నాను, డబ్బులు ఇస్తారా? ఓకే. OR4BA6487, ఈ కార్ నంబర్ డీటెయిల్స్ చెప్తారా? ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు. డబ్బులు ఇస్తాను, అప్పుడే చెప్తారా? చల్ చల్. డబ్బులు ఇస్తానన్నా పని అవ్వట్లేదు, మీ పేరు వాడతారా? నీలాంటి లో క్లాస్ వాళ్ళకి మా లాంటి హై క్లాస్ బ్రాండ్ వాడవు. ట్రగులు పడుతున్నావు కాబట్టి నీకు సలహా ఇస్తా, తెలిసిన పోలీస్ ఉంటే తెచ్చుకో. ఎస్ఐ రేంజ్ ఉంటే సరిపోద్దా? అడగానే ఎస్ఐ అంటా వింటరా, డిక్టీలో ఉన్నట్టుగా. ఒక నిమిషం. అరే, నువ్వు క్యాబ్ డ్రైవర్ వా, మాయలు పక్కినవా? అడగారు, ఎస్ఐ తీసి పారేశావు. ఇంకా రయ్యో, మనం చంద్రబాబు గారినో కేసీఆర్ నో అడిగాం కదా. అమ్మా, మాకు ఈ కిడ్నాప్ ఏ సంబంధం లేదు, మీ వరల్డ్ ఫేమస్ సంగీత విధ్వంసం. సీనయ్య, అన్నయ్య, పేరెంత పెద్దదైతే క్రైమ్ అంత పెద్దదవుద్ది. పెట్టాయి, మీరేం కంగారు పడకండి సార్. ఈ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి. పెన్ డ్రైవ్ ఇస్తానని చెప్పి కిడ్నాప్ చేసి తీసుకొస్తావా? పెన్ డ్రైవ్ ఇస్తానన్నా. వండే, నాకు హెల్ప్ చేయి, నీ పెండ్రైవ్ నీకు ఇచ్చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. నువ్వు కూడా ఫైట్లు ఫైరింగ్ లు చేయని ప్రామిస్ చేయి. ప్రామిస్. మీరు అపరిగానించుకోరండి, మా ఫ్లైట్ అయిపోతుంది. అన్నయ్య, సీనయ్య, సేఫ్ సైడ్ మనం ఇంకో బండి చూసుకోవడం బెస్ట్. బండి రెడీ సార్. ఎక్కడ? ఇక్కడ. ఇలా తగులుకున్నా వింటరా? దారిలో ఒక శవం లేచింది సార్, దాని ముందు సన్నాయి వాయిస్తే 3000 ఇస్తాను. 15 మీకు, 15 నాకు, ఏమంటారు? సీనయ్య, అన్నయ్య, శవం ముందు సన్నాయి వాయించబడ్డాడు కొడుకు. దానికన్నా మనం ఈ కార్ లో వెళ్ళటమే బెస్ట్ అన్నయ్య. ఓ పని చేయండి, 2 మీకు, 1 నాకు. శ్రీదేవి ఫ్రమ్ హైదరాబాద్. ఐ నీడ్ డీటెయిల్స్ ఆఫ్ దిస్. వాడి పేరు బిస్వాల్, సిమ్లీ కూడా దాబాలో దొరుకుతాడు. ఓ సార్, బహు డేంజరస్. నేను చూసుకుంటాను సార్. బాబు వరిస సింగం, 2 బన్నులు ఇయ్యమ్మా. డబ్బులు వద్దండి, బన్నలు తీసుకుని ఓసారి వాయించండి, మా తాగుబోతులు ఎంజాయ్ చేస్తారు. సారీ అన్నయ్య, నీవు వరల్డ్ మ్యూజిషియన్స్ రా, సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. బిస్వాల్, 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ఒక బాబుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. బాబు ఎక్కడా?
ఇక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావురా? ఇది నా ఏరియా. నాకు చాలా ముచ్చటేసింది నాయన. నీకు ముచ్చటేసింది అన్నయ్య? 2 లీటర్లు ముచ్చటేసింది సీనయ్య. బాబు మీరికి బయలుదేరండి, మేము అలా వెళ్ళి ముచ్చట తెచ్చుకుని బయలుదేరతాం. ఓకే చెప్పు సీనయ్య. తానా సభలో వాయించాం, తాగుముద్ర మధ్య వాయించాల్సి వస్తుంది. ముందు బతికి బయటపడి సీనయ్య. అన్నయ్య వాడేంటి ఎక్స్ట్రా అక్కడ పెట్టుకున్నాడు? ఊరుకో అన్నయ్య, ఏడ పెడితే అయితే మనకెందుకు, మనకు రూట్ కావాలి. ఇదిగో బాబు హైవేకి రూట్ ఏటు. డోంట్ డిస్టర్బ్. ఐ విల్ డిస్టర్బ్. బై తెలుసా భాష ఇలా ఉంటుంది అన్నయ్య. బై సాబ్, బై సాబ్, హైవేకి రూట్ కిదరే. మీ బాండపడికి ఇంత దూరం వచ్చారేంట్రా? తెలుగా ఏంటే డాబా దగ్గర మన బిస్వాల వేణు కొట్టారా? బ్యాండ్ మేళం మ్యాచ్ కూడా ఉందా? బ్యాండ్ మేళం అంటే బ్యాండ్ మేళం, మీ సంగీత అవసరం వరల్డ్ ఫేమస్ తెలుసా? ఫోన్ పెట్టారా? దొరికారా? ఫోన్ మంచాలు తగ్గింది. హలో, నువ్వు కొట్టావే బిస్వాలో బుస్వాలో, వాడికి మామూలు ఫాలోయింగ్ లేదయ్యా. ఈ ఏరియా దాటే వరకు మేము మీతోనే ఉంటాం సీనయ్య. అన్నయ్య నెక్స్ట్ కచేరీ ఎక్కడో కనుక్కో. మీ జాతకంలోనే ప్రాణగండం ఉంది, మృత్యువు ఈ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతుంది. ఈ మృత్యుంజయ హోమం పూర్తయితే మృత్యువుని ఇంటి గడప దాటి లోనికి రాదు. హోమానికి వచ్చారా? మారణ హోమానికి వచ్చాం. ఓ నమస్తే పట్నాయక్ జీ, నా పేరు బాలు, ఫ్రమ్ హైదరాబాద్. 1 తారీఖు మధ్యాహ్నం 1 గంటకి బీకో అనే నీ ఫ్రెండ్ ఓ బాబుని కిడ్నాప్ చేశాడు. బాబు ఎక్కడా? ఇదేమన్నా ఎంక్వైరీ కౌంటర్ అనుకుంటున్నావా? అక్షేమం కోసం ఇంత పెద్ద హోమం జరుగుతుంటే బాబు ఇక్కడ? బాబు ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ నేను చెప్పను. ఏ పట్నాయక్, ఈ పిల్లాడిని ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు. నీకు తెలిసిన మంచి సైకియాట్రిస్ట్ ఉంటే పంపించు. ఆ మృత్యువుని డైవర్ట్ చేయండి సార్. నా దగ్గర ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, పంపిస్తా. ఏ రాముడు, ఏమైందిరా? అదే మన వెంకటేశ్వర లో పిల్ల పెళ్లి పెట్టుకున్నారు కదా, మన భూమి మనకు తక్కువ భయంతో ఉరేసుకుపోయినట్టండి. చెప్పండి.
అనవసరంగా కాపాడా, మంచి డిసిషన్ తీసుకున్నా. రెండు రోజుల తర్వాత ఎలాగూ మీ అందరి పరిస్థితి ఇదే. నారాయణరావు వారసుడు డాక్యుమెంట్స్ అన్నావు, ఎక్కడ? చస్తే గవర్నమెంట్ నుంచి ఎక్స్గ్రేషన్ అయినా వస్తుంది, బతికితే ఏడుపు ఆకలి అంతే. మీ అందరికీ దండం పెడతాను, ఇలాంటి పనులు చేయకండి. ఇన్ని రోజులు ఆగారు, ఇంకో రెండు రోజులు ఓపిక పట్టండి. బాబుని తీసుకురావడానికి నా కొడుకు వెళ్ళాడు. ఖచ్చితంగా డాక్యుమెంట్స్ తీసుకుని అనుకున్న టైంకి ఇక్కడికి వస్తా. నిరాశ భయాన్నిస్తుంది, నమ్మకం బలాన్నిస్తుంది. నా కొడుకు వచ్చి తీరతా. ట్రై చేస్తున్నా సార్, ఎలాగైనా. పట్నాయక్ గారు పంపారు, సైకియాట్రిస్ట్ సైఫ్ అలీ ఖాన్, డాక్టర్ కరీనా, డాక్టర్ పప్పి, డాక్టర్ లహరి. వీళ్ళు డాక్టర్ సార్? అంటే మ్యూజిక్ థెరపిస్ట్. ఆ మాస్కులు ఏంటి? డైరెక్ట్ గా సర్జరీ నుంచి వచ్చాం. సైకియాట్రిస్ట్లు కూడా సర్జరీలు చేస్తారా? డాక్టర్ నాకు కూడా అర్థమైంది, ఈయనే బాస్ అనుకుంటారు సార్. మీరు డాక్టర్స్ ని లాజిక్ అడిగితే హర్ట్ అవుతారు. క్యాప్టెన్సీ ఏంట్రా? కొత్త వాళ్ళు వస్తే చాలు, క్యాప్టెన్సీ కొట్టేయడం చూస్తాడు మోసల్లో. డాక్టర్ ఎలాగైనా బాబుతో. ముందు బాబుని పిలవండి. బాబుతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే డాక్టర్. ఏ వాళ్ళు అడిగింది ఏదో చెప్పేయచ్చు కదా. హే రాజన్, ఎంతైనా డాక్టర్ డాక్టరే, ట్రీట్మెంట్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇంకో 10 నిమిషాలు అయితే ఇంకా బాగా ముచ్చటేస్తుంది. బాబుని ఎవరైనా కొట్టారా? ఏం చేసినా వాడు డిసైన్ చెప్పట్లేదు డాక్టర్, అందుకే మా వాళ్ళు కొట్టారు. ఓకే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే డాక్టర్. బాబుని ఎవరెవరు కొట్టారో చేతులు ఎత్తండి. చిల్డ్రన్ సైకాలజీ ప్రకారం చిన్న పిల్లలతో మనం ఆట ఆడితే ఏం కావాలని ఇచ్చేస్తాం. ఆట ఆడితేనే ఇచ్చేస్తారా? డాక్టర్స్ లెట్స్ షో. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తెలుసా? ఎక్కడున్నాయో చెప్పు చెప్పు చెప్పు. నాకు తెలుసుగా. డాక్టర్స్ బాస్ తెలుసంట. నువ్వు చెప్పు బాబు. బాబు డల్ అయిపోయాడు, ఇంకో గేమ్ ఆడాలి. ఏ ఆట అయినా ఆడదాం డాక్టర్, ఎనీథింగ్ ప్లీజ్. దాగుడు మూత దండాకోర్ పిల్లి వచ్చే ఎలగా పదం రా దాక్కున్నాం. బాబు నిజం చెప్పాలి, బద్దకంగా ఆడకండి, అందరూ సిన్సియర్ గా ఆడండి. మిమ్మల్ని ఆట ఆడుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. దాగుడు మూత దండాకోర్ పిల్లి వచ్చే ఎలకా పత్రం ఎక్కడ దొంగ లక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డి. చెన్నీ, ఏ శివం, చెన్నీ వస్తుందా వస్తుందా వస్తుందా. సిన్సియర్ గా ఆడబట్టే సీరియస్ గా ఆడి చేస్తున్నారు బాబు. ఎక్కడున్నారు?
వాడు బాబు తీసుకెళ్లిపోతున్నాడు. రే మనల్ని పట్టుకోవడానికి ఏవో కర్రలు చెప్తున్నాడు, ఎవరో దొరకండి, సిన్సియర్ గా ఆడండి, వెళ్ళండి. ఆటలో బీజీ చెప్తున్నాడు, వచ్చేయట్రా. ఎవరైనా కష్టాల్లో ఉంటే జాలి పడతాం, లేదా డబ్బులు ఇస్తాం, ప్రాణాలైతే ఇవ్వం. జనం కోసం అప్పుడు వీడి అమ్మా నాన్న, ఇప్పుడు వీడు. లైఫ్ ని రిస్క్ లో పెట్టి ఇలా బయలుదేరండి. ఇలా రైట్ తీసుకోలే. నేను నీతో వస్తాను. అది కాదు, నేను చెప్పేది విను. గుండెకి మంచి ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా? 10 కిలోమీటర్లు నడవటం కాదు, 10 మందికి సహాయం చేయటం. అమ్మ శ్రీదేవి, ఎప్పుడు చూసినా మెడలు మెడలు అంటే తింగరదాని అనుకున్నాను. నీలో కూడా మ్యాటర్ ఉందే. బాబు, మీ ఎమోషన్స్ కి మేము కూడా కనెక్ట్ అయిపోయాం. ఆ బుడతకి మేము కూడా బుడత సహాయం చేస్తాం. డబ్బు కోసం ఎన్నో అడ్డమైన కార్యక్రమాల్లో వాయించాం. ఈ మంచి పని కోసం అనంతపురం వచ్చి బాబు కోసం అందరి ముందు వాయిస్తాం. సీనయ్య, అన్నయ్య, ఐ లవ్ యూ రాజా. మీ టూ రాజా. బంగారు కన్నా హే రాజన్,